రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు హవేలీ గన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్యాకేజీ 22లో రాయన్పల్లి జోగయ్య ఒర్రె ద్వారా హవేలీ గన్పూర్ మండలానికి కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హవేలీ గన్పూర్ మండలం ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, సర్పంచ్ రేణుక, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎండీ ఖలేద్, మండల వ్యవసాయాధికారి నాగమాధురి, తెరాస నాయకులు అంజాగౌడ్, నరేందర్ రెడ్డి, మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, సిద్ధిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, మన పిఎస్సిహెచ్ చైర్మన్ గారికి, డిఏఓ గారికి, అదేవిధంగా డీసీ పోయిందా, డిఎస్ పోయిన పోయిందా, అదేవిధంగా నర్సాపూర్ ఓపెన్ చేసుకోవాలంట. అందరికీ మరి గ్రామ పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మా అంజన్నకు, మా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఒక మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు మనకు. కరెంటు కష్టాలు వేనాయి, ఉన్నాయా కరెంటు కష్టాలు? లేవు, కరెంటు కష్టాలు లేవు. కరెంటు మస్తు కోసపడ్డాం, మస్తు ఇబ్బందులు పడ్డాం. కానీ మా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా మనకు ఒక్క నిమిషం కూడా కరెంటు ఇవ్వలేదు. ఖరాబ్ అయినట్టుంది, సెట్ పడవు, గాలి దూమారకైనా రావచ్చు, కానీ కరెంటు పైన ఉన్నది. కోటైన కోటి నింపుకుంటూ వస్తున్నాడు. కొండపోతమ్మ సాగర్కరి హల్దీలకు కూడా మనం నీళ్ళు ఇచ్చిపెడతానే ఉన్నాం, సింగూరు నింపుకుంటూనే ఉంటాం. రాబోయే కాలంలో ప్యాకేజ్ 22 కూడా ఈ జోగ ఎవరి రాయన్పల్లికి వెళ్ళి మన మండలానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సాగునీరు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, పంటలు మంచిగా వండియాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. రైతు బంధు కూడా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అయితే మొన్న కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, వడ్లు మీరు పండించండి, కొనే బాధ్యత నాదని. కొనుగోలు కేంద్రాలు పెట్టి 338 కొనుగోలు ఎన్ని పెట్టి మాకు ఎక్కడైతే తాండాకు అప్రోచ్ అయ్యే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లు ఏమని చెప్తే మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో ప్రతి తాండాకు కూడా మనం రోడ్డు వేసుకోబోతా ఉన్నాం. దాంట్లో మన సుల్తాన్పూర్ కూడా వచ్చే దారిలో ఉన్న అప్రోచ్ రోడ్ ఉంది కాబట్టి దాన్ని కూడా రోడ్ అయిపోతుంది, దాని గురించి టెన్షన్ లేదు. అదే విధంగా మీరు ఏమడిగిందంటే నన్ను కమ్యూనిటీ హాల్ అడిగిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ అది కూడా మంజూరు చేస్తున్నా, దాని గురించి టెన్షన్ లేదు. మంచి ఒక హాల్ కట్టుకుని అలా ఉపయోగించుకోవడానికి, ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక సిసి రోడ్లు ఎన్ఆర్ఈ చేసుకుంద మా సర్పంచ్ గారు అయితే మంచి అదే మనం ప్రకృతి వనం కట్టిండ్రు, డంప్ యార్డ్ కట్టిండ్రు, ఏంది శ్మశాన వాటికి అయిపోయిందా లేదా కంప్లీట్ అయ్యే కాలంలో ఎవరి జాగలల వాళ్లకు, గుడిసెలు ఉన్న వాళ్లకు తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిండ్రు, తప్పకుండా దాన్ని కూడా వేస్తాం. మనకు మన 10 లక్షలు కూడా పెట్టినాం సరే, సీసీ డ్రైన్స్ సర్పంచ్ నేను కలిసి చేస్తూనే ఉంటాము. రాబోయే కాలంలో తప్పకుండా ఇండ్లు కావాలని అడిగింది. ఇట్లా తప్పకుండా రేపు మీకు గుడిసెలు ఎక్కడైతే ఎవరికైతే ఇబ్బంది ఉండి గుడిసెలు ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకున్నారు. రేపు తప్పకుండా మీకు అందరికి కూడా ఇండ్లు కూడా మంజూరు చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి జిల్లాలోనే చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరి ఈ సొసైటీ పరంగా గొప్పగా పేరు రావాలని, రైతులకు ఇబ్బంది లేకుండా, అటు కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మరి మంచి అన్ని సక్రమంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.